దశాబ్దాల రాజకీయ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అచ్చెన్నాయుడును దొడ్డిదారిన దొంగ దెబ్బతీశారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ నిమ్మల రామానాయుడు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఎర్రం నాయుడు కుటుంబంపై జగన్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. దశాబ్దాల రాజకీయ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక అచ్చెన్నాయుడిని దొడ్డిదారిన దొంగ దెబ్బతీశారని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు టీడీపీ నిమ్మల రామనాయుడు అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ కుటుంబం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఎర్రం నాయుడు కుటుంబంపై జగన్ కక్ష సాధించారని ఆరోపించారు. ఇది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏదోతే తాను 16 నెలలు జైలులో ఉన్నాడు, ఏదోతే 11 షార్ట్ షీట్ లో ఏవనుగా ఉండి ముద్దాయిగా ఉన్నాడో అదే విధంగా ఎవరైతే తనని విమర్శిస్తూ ఉన్నారు, తన యొక్క లోపాలను ఎవరైతే ఎత్తి చూపుతూ ఉన్నారో వాళ్ళే కూడా అటువంటి అవినీతి బురదనంటించాలని, వారి మీద కూడా ఇటువంటి కక్షను సాధించాలనేటువంటి ధోరణి తప్ప మరి ఇంకొకటి ఎక్కడ కూడా ఇందులో కనిపించినటువంటి పరిస్థితిని తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము అసెంబ్లీలో కూడా చూసాం, మరి అచ్చెన్నాయుడు గారిని ఆంబోతని బొండ్రోతని మరి ఆ రోజు ఆయన్ని మానసికంగా కూడా హింసించినటువంటి పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి పరిస్థితిని మేము అందరం కూడా చూసాం. ఆ రోజు ఆంబోతన్నారు బొండ్రోతన్నారు, ఈ రోజు మరి ఏకంగా ఏదో ఉగ్రవాదులాగా మరి ఆయన ఈ రోజు హింసిస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి చర్య అని చెప్పి బీసీలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో ఎంత లోకుగా ఉందో మరి ఇటువంటి వేధింపులే మరి ఒక కారణం అని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారికి సంబంధించినటువంటి పేరు ఏదైతే మీరు దర్యాప్తు ఏదైతే చెప్తున్నారో ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏదైతే చెప్తూ ఉన్నారో మేము అడుగుతూ ఉన్నాం, విజిలెన్స్ రిపోర్ట్ లో ఎక్కడైనా అచ్చెన్నాయుడు గారు పేరు ఉందా అని ఈ రోజు అడుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆయన పేరు లేకపోయినప్పటికీ ఇది పూర్తిగా కేంద్రానికి, ఈఎస్ఐ అంటే కేంద్రానికి సంబంధించిందై, ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది కేవలం మానిటరింగ్ చేస్తుంది తప్ప ఎక్కడ కూడా మరి ఈ మంత్రికి సంబంధం లేకపోయినప్పటికీ, ఎందుకంటే పక్క రాష్ట్రంలో తెలంగాణలో కూడా చూసాం అక్కడ కూడా ఇటువంటి అవకతవకలు పాల్పడితే అక్కడ తెలంగాణ మంత్రి నాయని ఎవరైతే నరసింహారెడ్డి గారు ఉన్నారో మరి ఆయన ఎక్కడ అరెస్ట్ చేయలా, అక్కడ ఎవరైతే ఆ యొక్క చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని తీసుకుని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద పనిష్మెంట్ వెళ్ళింది తప్ప ఈ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద పక్క రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా చర్యలు లేవు.